వైసీపీలోకి ఆర్టీడీపీ మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానం అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు క్యాబినెట్లో రావెల కిషోర్ బాబు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా కిషోర్ను తప్పించారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన బీజేపీలలో చేరి ఉనికి చాటుకునేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఉనికిలో లేని బీఆర్ఎస్లో రావెల కిషోర్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా ఆయన స్తబ్దంగా ఉన్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఇంటికే పరిమితమైన నేతలు టికెట్ ఇచ్చే పార్టీల కోసం వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. గతంలో ఇక్కడి నుంచి రావెల టీడీపీ తరఫున గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ దఫా మరోసారి అక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన ఉత్సాహం చూపుతున్నారు. అందుకే ఆయన వైసీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ప్రతిపాడు నుంచి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ దఫా అక్కడి నుంచి ఆమె పోటీ చేయాలనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో ఒక రాయి వేస్తే పోయేదేమీ లేదని రావెల కిషోర్ వైసీపీలో చేరి టికెట్ దక్కించుకోవడానికి యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణ అధికార పార్టీ నాయకుల నుంచి సిఫార్సు చేయించుకుని ప్రతిపాడు టికెట్ దక్కించుకుంటారా అనే చర్చ కూడా లేకపోలేదు.